నేను వాటి మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ ఇప్పుడు అవినీతి చేయట్లేదు అని అంటే ఎక్కడ తగ్గించారు, క్వాలిటీ ఏంటి, 100 కిలోలు స్టీల్ తగ్గించారా, లేకపోతే క్వాంటిటీ తగ్గించారా, క్వాలిటీ తగ్గించారా? అదేనండి, అవినీతి తగ్గిస్తే ఎక్కడ తగ్గించారు చెప్పాలి కదా. పలా బ్రేకప్ ఇవ్వాలి, ఇదిగోండి ఇంతకుముందు ఇంత వేశారు ఈ గోడ, ఈ కాంక్రీట్ కడతానికి ఇంత స్క్వేర్ ఫీట్కు, ఇంత క్యూబిక్ ఫీట్కు ఇంత ఖర్చు అవుతుంది అన్నారు, ఇప్పుడు ఇంత అన్నాం. సో లైన్ బై లైన్ చేసి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇందులో కోర్టు చేశారని అప్పుడు ఆ పాత కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలి కదా. అవి డెఫినెట్గా తప్పులేదు, కానీ కాలయాపన చేస్తున్నారు కదా. అక్కడ లోగడ ఆ గవర్నమెంట్ అలాగే జరిగింది, ఇప్పుడు ఇది అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితి. దీనికి అడిగే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒకవేళ నిజంగా కనుక అవినీతి ఉంటే పట్టుకోమనండి. అంటే మరి ఇప్పటి వరకు చేసిన దాంట్లో అవినీతి ఎంత ఉంది, ఎక్కువ ఎంత ఇచ్చారు? ప్రయత్నం మొదలవటం కాదండి, ప్రాజెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ అవినీతి ఉంటే అది ప్యారలల్గా కంప్లీట్ చేయాలి. అంతేగాని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయవలసిన బాధ్యత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉంది, అది చూడాలి. ఇదంతా కేవలం వీళ్ళు రాజకీయంగా ఏదో ఒక విద్వేష చర్యగా చేసుకుంటా పోతూ ఉంటే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం దెబ్బపడుతుంది. ఇప్పుడు జనరల్గా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్కి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కనుక అయితే ఉంటుంది ఎట్లా, ఎందుకంటే దాంట్లో వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి. వాట్ ఈజ్ ది ఇనీషియల్ ప్రైస్ ఆఫరింగ్ రివర్స్ టెండరింగ్ అంటే, నవ్వుతారు ఎవరన్నా రివర్స్ టెండరింగ్ సింగిల్ టెండర్ అంటే? కనీసం ఇద్దరు కూడా లేకుండా మినిమం 3 ఉండాలని చెప్పి ఆల్రెడీ పెట్టున్నారు. 24 గంటలు చంద్రబాబు నాయుడు గారేమో ఆ ఇల్లు కనుక పడగొడితే మాకు సింపతి వస్తుందని ఆయన చూస్తున్నారు. వీళ్ళు 24 గంటలు ఆ కరకట్ట మీద ఇల్లు ఒకవేళ కొట్టాలి, అది కనుక పాలసీ డెసిషన్ తీసుకుంటే ఒకసారి తీసుకోవాలి, నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. అది చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏం సంబంధం? ఇంట్లో అద్దెకున్నారు, ఖాళీ చేసి ఊరుకోవాలి. లింగంనేని రమేష్ గారి వాళ్ళు కూడా ఏదో రాసినట్టున్నారు. దాని మీద రాజకీయం ఏంటండి? ప్రభుత్వం అంతా పోయి దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అదే లేకపోతే సుజనా చౌదరి గారు ల్యాండ్లని ఒక అభాండం వేశారు, దాని మీద నేను ఛాలెంజ్ చేసి ఒకటన్నా ప్రూవ్ చేయండి అని. అంటే ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు కనీసం ముందు వెనక ఆలోచించకుండా ఇష్టానుసారం ఆ విధంగా చేసేసి హిట్ అండ్ రన్ లాగా అయిపోతే కుదురుతుంది అనుకుంటున్నారండి? అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో.